నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బైరామల్గూడ వద్ద పైవంతెన ప్రారంభించిన కేటీఆర్ ప్రత్యేక సాంకేతికత వినియోగంతో 6 లైన్ల నిర్మాణం. ఎగువన వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ, శ్రీశైలానికి భారీ వరద ప్రవాహం, సాగర్కు నీటి విడుదల. రాష్ట్రంలో 80751కి చేరిన కరోనా బాధితులు, కొత్తగా 1256 కేసులు, 10 మంది మృతి. దేశంలో ఒకే రోజు 62064 కేసులు నమోదు, 1007 మంది బలి, 22 లక్షలు దాటిన బాధితులు. ముంబైలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టివేత, 1000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ గుర్తించిన డిఆర్ఐ అధికారులు.